మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్ కన్నుమూశారు గచ్చిబోలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫరీదుద్దీన్ మృతి చెందారు ఇటీవలే కాలయం ఆర్పిడి శస్త్రచికిత్స చేసుకున్నటువంటి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే గుండెపోటుతో నిన్న రాత్రి మరణించారు గుండెపోటుతో మరణించినట్టుగా ఇప్పటికే ప్రకటించారు అయితే ఫరీదుద్దీన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు నేను జహీరాబాద్కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు ఫరీదుద్దీన్ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు మాజీ మంత్రి ఫరీదుద్దీన్కు నివాళులర్పించిన ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా నివాళులర్పించారు ఫరీదుద్దీన్ భౌతికగాయాన్ని కు తరలించారు కుటుంబ సభ్యులు కార్యకర్తల సందర్శనార్థం భాగారెడ్డి మైదానంలో ఫరీదుద్దీన్ మృతదేహాన్ని ఉంచనున్నారు జహీరాబాద్ పరిధిలోని హుతి గ్రామంలో జన్మించిన ఫరీదుద్దీన్ హుతీ సర్పంచ్ గా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఫరీదుద్దీన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గొలిపొందారు రెండు వేల తొమ్మిదిలో జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు రెండు వేల నాలుగులో వైఎస్ హయాంలో మైనార్టీ సంక్షేమ మంత్రిగా పనిచేశారు ఫరీదుద్దీన్ రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్లో చేరారు మాజీ మంత్రి ఫరీదుద్దీన్ రెండు వేల పదహారులో టీఆర్ఎస్ తరఫున శాసనసభ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇటీవలే ముగిసినటువంటి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీ కాలం కాలం కూడా ముగిసిపోయింది